బ్యాక్ టు న్యూస్. దీపావళి సందర్భంగా రైల్వే రక్షక దళం పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. రైల్లో ప్రయాణించే వారు బాణాసంచాలను తీసుకువెళ్లొద్దని పోలీసులు సూచించారు. గోదావరి ఎక్స్ప్రెస్ లో వెళ్తున్న ప్రయాణికులను వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైళ్లలో బాణాసంచా తీసుకోవడం మూలంగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, అందుకే రైళ్లలో బాణాసంచా తీసుకెళ్లడం నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా రైళ్లలో బాణాసంచా తీసుకువెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నయ్య హెచ్చరించారు. స్టేషన్ లోని లాకర్ రూమ్, వెయిటింగ్ హాల్ తో పాటు స్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులను తనిఖీ చేశారు. ప్రయాణికుల బ్యాగ్లను డాగ్ స్క్వాడ్ చెక్ చేశారు.